కొత్తపల్లి జిల్లా సబ్బవరం మండలం తహోహనిపాలెం గ్రామ పంచాయతీలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గడపగడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం 66వ రోజు పూర్తి చేసుకుందని పెందుర్తి ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు నిదర్శనమని అన్నారు. వీటితో గ్రామాలు మరింత అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వామినాయుడు, బోకం రామ్నాయుడు, తుంపల అప్పారావు, సబ్బవరపు నారాయణమూర్తి, చొక్కాకుల గోవింద్, సబ్బవరపు ముచ్చాల నాయుడు, బోకం బాలకృష్ణ, కర్రీబాబు, వనం అచ్చెన్నాయుడు, రాము, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జేవిడి పడుతుంది, వసతి దీవెన కూడా వస్తుంది కదా, వసతి దీవెన రావట్లేదా? వసతి దీవెన కాకపోయినా ఇక్కడ 18,500 వచ్చినట్టుంది. 1,000 రూపాయలు కాలేజీ ఫీజు ప్రభుత్వం కట్టింది, అది కాకుండా అమ్మగారి అకౌంట్కి 18,000 రాలేదా? ఎప్పుడు రాలేదు అమౌంట్? 10,000 అదే 10,000 పడుతుంది కదా, అదే అంటున్నాను. అదే మరి అదే వసతి దీవెన, విద్యా దీవెన అంటే కాలేజీకి కడతారు, మీకు కట్టేది వసతి దీవెన. అన్నీ అందుతున్నట్టేనా? మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని పథకాలు కలిపి మీకు పెన్షన్ 1,19,000 వచ్చింది, అమ్మఒడి 42,000, డ్వాక్రా రుణమాఫీ, విద్యా దీవెన 69,000, వసతి దీవెన 18,000, అన్నీ కలిపి 2,61,211 రూపాయలు మన ప్రభుత్వం వచ్చేది లభించింది. ఇవి కాకుండా ఇంకేమైనా పథకాలు పెట్టుకొని రాలేదన్నది ఏమైనా ఉందా? అన్నీ అందుతున్నట్టే కదా, రేషన్ అంత దగ్గర తెస్తున్నారు కదా, యంగ్ గర్నర్ సపోర్ట్ చేయండి. డ్వాక్రా రుణమాఫీ కాకుండా వేరే పథకాలు ఏమి తీసుకే పెట్టుకున్నారు, ఇంకేమైనా పథకాలకు పెట్టుకొని రాలేదన్నది ఏమన్నా? రేషన్ అది దగ్గర తెస్తున్నారమ్మా, ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అమ్మఒడి డ్వాక్రా రుణమాఫీ సున్నవాటి 1,30,000. ఇవి కాకుండా ఇంకేమైనా పథకాలు మీరు పెట్టుకొని రాలేదన్నది ఏమైనా ఉందా? చెప్పండి, ఇంకేమైనా రాలేదంటే చెప్పండి. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్విరమాకంగా ఇవాళ మన అందరి నియోజకవర్గంలో జరుగుతుంది. ఈరోజు కూడా మరి సబ్బవరం మండలం తవానిపాలెం గ్రామంలో మరి 66వ రోజు ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ప్రతిరోజులాగే మనం చూస్తున్నాం, ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని కార్యక్రమాలు కూడా అందుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. మరి ముఖ్యం ఏది, మౌలిక సదుపాయాలకు సంబంధించి కాస్త ఇప్పుడు రోడ్లు కానీ కాలువలు కానీ అక్కడక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వాటికి కూడా వెంటనే తక్షణ పరిష్కారం అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి 20 లక్షల రూపాయలని ప్రతి సచివాలయం పరిధిలో కూడా కేటాయించడం, అందులో భాగంగా ఏదైతే ఇప్పుడు ఈ ప్రధాన వీధిలో మనం చూసాం ఇక్కడ డ్రైనేజ్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు, వెంటనే మరి ప్రియారిటీ వర్క్ కింద ఇక్కడ కాలువలు అన్నటువంటి పూర్తి చేయాలి అని చెప్పి అధికారులకు కూడా ఆదేశించాం. దీన్ని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళు చాలా సంతోషంగా చాలా ఆనందంగా మేము ప్రతి గడపకి కూడా తిరుగుతున్నాం. కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, ప్రజలందరూ కూడా ఆ రకంగా ఆశీర్వదిస్తున్నారు, మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఏదైనా ఒక ఇల్లు మర్చిపోయినా బాబు మా ఇంటికి కూడా రండి అని చెప్పి ఆహ్వానించి మరీ హారతులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పించినటువంటి గౌరవం. ఇది ఈరోజు మేము ప్రతి ఇంటికి కూడా తలెత్తుకొని ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, గతంలో నేను చెప్పినటువంటి విధంగా ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఎవరికి ఎక్కడ కూడా లంచం అన్నటువంటిది లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు ఇచ్చేటువంటి విధంగా కులాలు మతాలు పార్టీలు ప్రాంతాలు చూడకుండా చేసేటువంటి కార్యక్రమం వల్ల ఇవాళ మేము ధైర్యంగా తిరగగలుగుతున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మోటో ఉందో 175 కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 అంటే జనరల్ గా చిన్న మిస్టేక్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం మీద రివ్యూ పెట్టినటువంటి సంగతి తెలుసు. 151 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా రావడం జరిగింది. ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైతే తక్కువ కాలం తిరిగారు, తక్కువ తిరిగినటువంటి వాళ్ళ పేర్లు అందరూ కూడా ప్రస్తావిస్తూ ఇక్కడ ఎవరిని కూడా మందలించింది లేదు, అందులో మినిస్టర్స్ ఉన్నారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారితో పాటు అందరూ కూడా ఆయన ఒక సలహాగా చెప్పారు, ఏదైనప్పటికీ అని మీ మంచి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం దయచేసి ఇంకా ఉధృతంగా ఎక్కువగా తిరగండి ప్రజల్లో అని చెప్పే దాంట్లో బై మిస్టేక్
నేను ఇప్పటి వరకు కేవలం 13 రోజులే తిరిగాను అనేటువంటిది అక్కడ మరి నంబర్ మిస్టేక్ ఏంటన్నట్టు తెలియదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోలో చెప్పడం వెంటనే నేను నిలబడి కాదు సార్ నేను 13 రోజుల కన్నా ఎక్కువే తిరిగాను సుమారుగా 60 రోజులు తిరిగానని చెప్పగానే ఆయన కూడా అయితే పొరపాటు జరిగి ఉంటుందిలే అని అన్నారు. అంతవరకే జరిగింది. దాన్ని మన పచ్చపత్రికలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఏదో రకంగా వాళ్ళు ఏది దొరికినా సరే నేను ఎంతకాలం మీరే చూస్తున్నారు ఈ మండలం ప్రతి రోజు కూడా నేను ఎక్కడో దగ్గర తిరుగుతూనే ఉన్నా. ఈ రోజుకి ఇది 66వ రోజు నేను తిరుగుతున్నాను. తిరుగుతున్నప్పటికీ అందులో బై మిస్టేక్ నంబర్ మిస్టేక్ ఓన్లీ అది అయితే లాస్ట్ రివ్యూకి ఈ రివ్యూకి పోయిన గతం రివ్యూకి ఈ రివ్యూకి మధ్యలో నేను 30 డేస్ తిరిగాను. కరెక్ట్గా 30 రోజులు తిరిగాను. ఈ 30 రోజులని నేను అనుకోవడం అయితే 30కి 30 అని రాసి ఉంటారేమో అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ బై మిస్టేక్ జరిగింది. ఎందుకంటే ఇవాళ విశాఖపట్నం జిల్లాలోనే 2 పొజిషన్లోనూ 3 పొజిషన్లో నేను అయితే ఉంటాను. గర్వంగా చెప్పగలను ప్రతిరోజు కూడా గడప గడపకి చేస్తున్నాను. బై మిస్టేక్ నంబర్ మిస్టేక్ ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేరుగా ఏదో పొరపాటు జరిగి ఉంటుందిలే అని చెప్పడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సరిచేయమని చెప్పడం కూడా జరిగింది. దీన్ని కావాలని ఏదో రకంగా పచ్చపత్రికలు ఉంటారు కదండి వాళ్ళ వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలే తెలిసి నేను ఉంటున్నాను లేదు జగన్ గారికి కూడా తెలుసు. థ్యాంక్ యూ సార్.